మెదక్ జిల్లా రామైనపేటలో యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కోర్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ సేఫ్టీపై డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన కల్పించిన మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలనే విషయంపై పలు సూచనలు సలహాలు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని మొదటి గంటలోపు మనం అందించే సహాయం వారి ప్రాణాలను కాపాడుతుందని, ప్రమాదానికి గురైన వారు రక్తాన్ని కోల్పోయి చాలామంది మృతి చెందుతున్నారని, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే బ్రతుకుతారని, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. ఎవరైనా మీ పేరెంట్స్కి ఎక్కడైనా జరిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారా? మీరు ఇక్కడికి హెల్ప్ చేస్తే వాళ్ళకు అక్కడ హెల్ప్ చేస్తారు ఏదో రకంగా. కాబట్టి ఈ హెల్ప్ చేసి వాళ్ళని ఎమ్మటే 198 100 కాల్ చేసేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ ఉండే ఎస్ఐలో కాంటాక్ట్ చేసి 198 వచ్చేదాకా రేట్ మీటింగ్ అదే ఉన్న ఆపడం, ఆ మీది అది కూడా చాలా కాకపోతే ఎమ్మటే 198 చేయడం, అక్కడ ఉన్న ఏరియాని రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ని కొద్దిగా ఏది సెంటర్లో పడి ఉండే ఆ బాడీని తీసుకెళ్ళి కొద్దిగా పక్కన పెట్టడం, చనిపోయి కింద పడ్డ మనిషిని తీసుకెళ్ళి కొద్ది పక్కన పెట్టేసి దాన్ని ఇటువంటి ఆపేసి ఇది సెక్యూరిటీ చేస్తే వాడు 100% బతుకుతాడు. కొంతమంది హార్ట్ కూడా తగిలి ఆగిపోతుంటారు. అక్కడ ఎట్లా సిపిఆర్ చేయాలనేది కొద్ది కూడా మీ దగ్గర నేర్పిస్తున్నాం. మీకు చేతనైతే చేయండి, లేకపోతే మీరు 198ని కాంటాక్ట్ చేసి పిలిపించుకోండి. చాలామంది హెల్ప్ చేయలేకపోతున్నారంటే ఒక వాళ్ళ దగ్గర భయం ఉంటుంది. మనం హెల్ప్ చేస్తే పోలీస్ వాళ్ళు మనము విట్నెస్గా సైట్ చేస్తారు, నన్ను కోర్టుకు రమ్మని చెప్తారు, స్టేషన్కి రమ్మని చెప్తారని ఒక భయం ఉంటుంది ఇంతకు ముందు. అది ఇప్పటి నుంచి ఉండాలని అవసరం లేదు. మనం ఎవరినో అలా మీరు హెల్ప్ చేస్తారంటే మీకు ఇబ్బంది పెట్టకూడదు అనేది మనకు హెక్టర్లకు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మనకు మన ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మనకు గుడ్ సమారిటన్ అవార్డు అనేది కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. గుడ్ సమారిటన్ అవార్డు అంటే ఎవరైనా యాక్సిడెంట్లో సిక్కిన వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళకు మంచిగా హాస్పిటల్ తీసుకుపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అది 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక వ్యక్తిని బతికించాము, తర్వాత ఆ అవార్డు అనేది కలెక్టర్ సాబ్ ఏంటంటే నా ఏడిజీ గారు